పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మా యూనిట్ సభ్యులందరికీ, అలాగే ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ ఇలా జరుపుకోవడం చాలా కాలం అయింది. ఇలా ఇళ్లలో కూర్చొని దీన్ని తిలకిస్తున్నటువంటి అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. జైలవ కుశ నాకు కేవలం ఒక చిత్రం కాదండి. ఎందుకనంటే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా ఒక నటుడికి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఈరోజు నిజంగా తను ఎందుకు మరి బాబీ ఇలాంటి కథను ఎన్నుకున్నాడో తెలీదు. జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలి అన్న సందిగ్ధంలో నేను ఉన్నప్పుడు, అంటే లిటిల్గా నిజంగా అంటే దాచకూడదు, మీ ముందు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ఎలాంటి చిత్రం చేస్తే బాగుంటుంది, మనసుకు నచ్చిందే చెయ్యాలా లేదా ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్ళాలా అనేది అర్థం కాలేదు. బట్ ఎప్పుడైతే బాబీ వచ్చి కథను చెప్పడం జరిగిందో ఆ రోజు గట్టిగా నిర్ణయించుకున్నాను ఇది మనసుకు నచ్చిన కథే చెయ్యాలి నేను అని. సో నా మనసుకు బాగా నచ్చిన కథ జైలవ కుశ. ఎందుకు ఇంత ఆలోచించడం జరిగిందంటే నాకు బాగా అంటే చాలా ఎమోషనల్గా అయిపోయే పాయింట్ ఏంటంటే, ఈ చిత్రం కేవలం ఒక చిత్రంగా కాదు, నేను మా అన్నయ్య కళ్యాణన్న భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆత్మ మా చుట్టూ తిరుగుతుంటుంది. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు, అంటే నిజంగా ఆయన కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండుంటే జై లవ కుశ అనేది సార్థకం అయిపోయేదేమో. సో ఈ చిత్రం కేవలం ఒక చిత్రంగా, ఒక హిట్గా, ఒక సూపర్ హిట్గా అవ్వాలి అనేది కంటే మా నాన్నగారి కంటే చాలా ట్రై చేసామండి. నిజంగా మాకన్నీ జరుగుండుంటే మా నాన్నగారికి 60వ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని ఇద్దాం అనుకున్నాం అన్నదమ్ములు మేము ఇద్దరం. ఈ సెప్టెంబర్ 2 కూడా ట్రై చేసాం మా నాన్నగారికి కానుకగా ఇవ్వాలి అని, కానీ 2 అయితే ఉంది, 21 అయితే ఉంది, మా నాన్నగారికి ఈ చిత్రం కానుకగా ఇవ్వాలి. నాన్న అన్నదమ్ములుగా మేము చేసిన చిత్రం ఇది. మా అమ్మలకి కూర్చోబెట్టి అమ్మలు మేము చేసిన చిత్రం ఇది, మేము సాధించిన విజయం ఇది అని చెప్పాలనేది చాలా ఎక్కువ కోరికగా ఉందండి ఈ చిత్రంలో, ఈ చిత్రంతో. సో డెఫినెట్గా తప్పకుండా మా అమ్మలకి మా నాన్నలకి మేము తప్పకుండా వి విల్ మేక్ దెమ్ ప్రౌడ్ అని నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది. ఆ రోజు కోసం, ఆ రోజు 21వ తారీఖు ఈ చిత్రం విడుదలైన తర్వాత నేను మాట్లాడతాను దాని గురించి. అండ్ వీటన్నిటికంటే మా నెక్స్ట్ జనరేషన్, నేను కళ్యాణ్ అన్న ఇద్దరం కలిసి మా పిల్లలకి, మేమిద్దరం కలిసి ఇలా ఓ చిత్రం చేసాం, ఈ సినిమా నిజంగా అలా మిగిలిపోతుంది అని మా పిల్లలకు కూడా ఒక, వాళ్ళు ఎప్పుడైనా ఓ చిత్రం చూడాలనుకుంటే లచ్చే అభయ్ పెదనాన్న నాన్న కలిసి చేసిన చిత్రం తీ బయటికి అని, లేదా మా సౌరి అని చిన్నమ్మ కలిసి, అద్విత కలిసి బాబాయ్ నాన్న కలిసి చేసిన సినిమాని బయటికి తీయమని చెప్పడం, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ జై లవ కుశ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో అలా మేమిద్దరం ఎప్పుడైతే చెయ్యాలి, మనం ఏదో నాన్నకి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న అని మేమిద్దరం తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి కథ జైలవ కుశ.
అన్నాదమ్ములు చేద్దాం అనుకుంటున్న చిత్రానికి అన్నాదమ్ముల ఔన్నత్యాన్ని, అన్నాదమ్ముల రిలేషన్షిప్ ని పెంపొందించేటువంటి చిత్రం దొరకడం నిజంగా భగవంతుడు మా మాటలు వినే నిజంగా మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ బాబీ ఫర్ కమింగ్ అప్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ స్క్రిప్ట్స్ ఇన్ మై కెరియర్. థ్యాంక్స్ లాట్ కోనా ఫర్ బీయింగ్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్ చక్రి ఫర్ బీయింగ్ అనదర్ బ్యాక్ బోన్. అలాగే చోటన్నా అంటాను ఇప్పుడు, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అన్నా అనే మాట ఎప్పుడు ఊరికే చెప్పను. సో నిజంగా చోటన్నానే అంటాను. ఈ చిత్రం నిజంగా ఈరోజు అంటే స్పీడ్ కంటే కూడా స్పీడ్ అనేది ముఖ్యం కాదండి, క్వాంటిటీ అండ్ క్వాలిటీని కూడా రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయగలిగినటువంటి కెమెరామెన్, బ్లెండ్ చేయగలిగినటువంటి సినిమాటోగ్రఫర్ మా చోటన్న. ఈ చిత్రానికి నిజంగా అంటే దీని గురించి టెక్నికల్గా ఎంత మేము ఎంత కష్టపడ్డాం ఏంటనేది తర్వాత ఎన్నో సందర్భాల్లో మనందరం కలుస్తాం, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. నిజంగా చోటా గారు ఇచ్చినటువంటి పుష్ అంతా ఇంత కాదు. హీ వాజ్ అన్ అసెట్ ఫర్ జై లవ్ కుశ్ అండ్ థ్యాంక్స్ అలాట్ చోటన్న ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జై లవ్ కుశ్ యాజ్ వెల్. అలాగే మా చిత్రంలో హీరోయిన్స్ అయినటువంటి రాశి అండ్ నివేత, రేపు పొద్దున్న చిత్రం చూసిన తర్వాత నిజంగా రాశి బదులు ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో, లేదా నివేత బదులు ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో అనే సందేహం డెఫినెట్ గా కలగదు. దే వర్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్ట్రెసెస్ వీ నీడెడ్ ఫర్ జై లవ్ కుశ అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి అండ్ థ్యాంక్స్ అలాట్ నివేత ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ అచీవింగ్ వాట్ మీ అండ్ మై బ్రదర్ వాంట్ టు అచీవ్. అలాగే బ్రహ్మాజీ గారు, సాయి కుమార్ గారు, పోసాని కృష్ణమురళి గారు, ఇంకెంతో మంది నటీ నటులు, ఇంకెంతో మంది సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం మా దేవిది. ఈరోజు కాదు, ఏ రోజైనా మా దేవిదే కార్యక్రమం. దేవి అండ్ మీ హ్యావ్ నెవర్ బీన్, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ హెస్ నెవర్ బీన్ లైక్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్. వీ వర్ వెరీ డీప్లీ కనెక్టెడ్ యాజ్ సోల్స్, as humans, as let's say birds from the same flock. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం ఒక్కసారి ఫ్లైట్ లో కలిసాం ఇద్దరం మేము, మొట్టమొదటి పరిచయం నాకు. అప్పుడే ఆయన కలుసుకోవాలని అనే చిత్రం బయటికి రావడం జరిగింది. నేను ఏదో షూటింగ్ పర్పస్ కి వెళ్తూ ఉంటే ఆ రోజు మొదలైందండి మా ఇద్దరి పరిచయం. ఆ రోజు ఎంత ఎక్సైటెడ్ గా మేమిద్దరం ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నామో ఈ రోజు వరకు కూడా అంత ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది అంటే ఎలా అవుతుందంటేనండి, చాలా ఇప్పుడు తను సాధించినటువంటి విజయాలు అంతా ఇంత కాదు. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఈగో స్పార్క్ అయిందనుకోండి, ఇన్ని ఏళ్ల రిలేషన్షిప్ ఒక పేక మేడలాగా కూలిపోతుంది. బట్ ఏ రోజు కూడా నేను ఫోన్ చేసి తలైవా నాకు ఇంకో పాట నాకు ఇది వద్దండి ఇంకేదైనా అని నేను అడగడమే తరువాయి. చిచ్చి మీరు అలా అడుగుతారేంటి, మీరు అంత రిక్వెస్ట్ చేస్తారేంటి, వద్దా తీసేయండి నెంబట ఇంకోటి పంపిస్తున్నాను అని చెప్పి ఎంతో సపోర్టివ్గా ఒక కుటుంబ సభ్యుడిగా దేవి ఎప్పుడు నాకు దేవి ఈజ్ నెవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మీ, టు మీ దేవి ఈజ్ ఆల్వేజ్ అ బ్రదర్ ఫ్యామిలీ and an amazing friend and a well wisher. Nanaku premato janata garage and ee roju jail of kusa maa iddari ante naa meeda tanaki enta prema undo naaku tana meeda enta namaku undo cheppadaniki maatalu avasaram ledhu maa paatalu chaalu anedi naaku anipistundi. Thanks a lot Devi, because it is very tough to handle a film like Jail of Kusa and none other than you. Oka vaipu Ravana paata vanindi, oka vaipu aa tring tring ane paata vanivandi, oka vaipu doche ane paata ane vandi,
మీరు ఒకసారి పాటలు వింటే మీకు తెలియకుండానే మూడు క్యారెక్టర్లు కూడా మీకు తెలియకుండానే మెసేజ్ ఇస్తూ ఉంటాయి. సో అంత పర్ఫెక్ట్ బ్లెండ్ ఈజ్ వెరీ టఫ్ అండ్ నన్ అదర్ దెన్ కెన్ దేవి కుడ్ హ్యావ్ పుల్ దిస్ ఆఫ్. థ్యాంక్స్ అ లాట్ దేవి ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ ద డ్రీమ్ మీ అండ్ మై బ్రదర్ హ్యావ్. అలాగే నాకు బాగా ఇష్టమైనటువంటి రచయితలు మా చంద్రబోస్ గారు, మా రామజోగ శాస్త్రి గారు. స్టూడెంట్ నంబర్ 1తో ప్రయాణం మొదలైంది చంద్రబోస్ గారితో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాట దగ్గర నుంచి మొదలవుతున్న మా జర్నీ ఈరోజు జైలు కుసిదాకా వచ్చింది. ఎంతో అద్భుతంగా పాటలు, ఐ మీన్ ఆయన గురించి ఆయన అద్భుతంగా రాస్తారు అని నేను చెప్తే నేను ఆయన్ని కించపరిచినట్టు అవుతుంది. అంటే నా స్టేజ్ వ్యక్తి అలా మాట్లాడడం ఆయన గురించి. బట్ అలాగే మా రామజోగ శాస్త్రి గారు కేవలం ఒక పాట కాకుండా ఆ పాటలో ఒక అండర్లైన్ మెసేజ్ కూడా ఇవ్వాలి అని మా జనతా గ్యారేజ్ కానీ ఇచ్చినటువంటి పాటలు, ప్రణామం 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 అనే పాట ఎప్పుడూ నా గుండెకి దగ్గరగానే ఉండిపోతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఐ మీన్ టు చంద్రబోస్ గారు అండ్ రామజోగ శాస్త్రి గారు ఫర్ ఈ పాటల్ని ఇంత అద్భుతంగా మీ రచనని అందించి ఈరోజు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి చాలామంది అనేక మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే మా రఘు ఉన్నాడు అండ్ చాలామంది ఈ చిత్రం పనిచేశారు. మా బ్రహ్మన్న, మా బ్రహ్మాజీ ఇక్కడ ఉన్నాడు. బ్రహ్మాజీ అగైన్ ఇస్ ఒక యాక్టర్గా కాదు, ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మిత్రుడుగా. ఎప్పుడు ఒక మంచి జరిగినప్పుడు ఫస్ట్ మెసేజ్ నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ బ్రహ్మాజీ గారిదే ఉంటుందండి. సో ఎప్పుడు ఎల్లప్పుడు మన రిలేషన్ ఇలాగే కొనసాగాలని పూజ్యులు అయినటువంటి బ్రహ్మాజీ గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి అదే చెప్పాను, రానున్న రోజుల్లో ఇంకా మనం చాలాసార్లు కలుస్తాం, చాలా ఇంట్రాక్షన్స్ చేసుకోవాల్సి ఉంది ఈ చిత్రం గురించి. ఈ చిత్రానికి ఇంకొక మేజర్ పిల్లర్ ఇస్ అద్విత క్రియేటివ్ స్టూడియోస్ మా అనిల్. అనిల్ ఎక్కడున్నాడు? కనిపించట్లేదు, ఎక్కడో బయటికి వెళ్ళినట్టున్నాడు. మా సీజీ కోఆర్డినేటర్ అండి. అంటే తను ఇచ్చినటువంటి బలం వల్ల, తను ఇచ్చినటువంటి నమ్మకం వల్ల ఎన్నో ఎన్నో కొత్త విధానాలుగా, ఐ మీన్ కొత్త విధానాలతో ఈ చిత్రంలో జరుగుతున్నటువంటి ఆ ముగ్గురు క్యారెక్టర్స్ని మేము చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ అనిల్. అలాగే మా హరి కనిపించాడు, ఆయన అన్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్కి, ఈరోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కి వెన్నుముక్క మా హరి కనిపించడు. అందుకే మనకి వెన్నుముక్క కూడా కనిపించదు కదా, వెనక్కి తిరిగినా కూడా కనిపించదు. సో అలాగే అజ్ఞాతంలో ఎప్పుడు ఉంటూ ఉంటాడు ఆయన, అజ్ఞాతంగానే మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ బ్యానర్కి కానివ్వండి, కళ్యాణానికి కానివ్వండి, నాకు కానివ్వండి, మా కుటుంబానికి కానివ్వండి. థ్యాంక్స్ అలాట్ హరి. అండ్ అలాగే ఈ చిత్రంతో మాకు మేము పడినటువంటి ఎన్నో కష్టాల్లో తను కూడా పాలు పంచుకుని ఒక్కొక్కసారి ఈ మూడు క్యారెక్టర్ల వేరియేషన్లో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలన్నా కూడా, అంటే వాడి గురించి ఎక్కువ మాట్లాడకూడదు, నాకు ఫ్రెండ్ అవుతాడు. మా గున్నం గంగరాజు గారు అబ్బాయి, మా సందీప్ గున్నం, థ్యాంక్స్ అలాట్ ఫర్ బేరింగ్ విత్ మీ యాజ్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ నౌ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 మంది మా ఈ చిత్రానికి సహాయపడ్డారండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మనం 10వ తారీఖు తర్వాత మనం కలిసేటువంటి ఎన్నో ఇంటరాక్షన్స్లో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ చిత్రం అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టేస్తే అన్నదమ్ములుగా మా నాన్న ముందు గర్వంగా నిల్చునేలాగా ఈ చిత్రం డెఫినెట్గా మాకు ఆ సపోర్ట్నిస్తుంది అని, డెఫినెట్గా మాకు ఆ స్ఫూర్తినిస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ అలాట్. నేను అన్న గురించి ప్రొడ్యూసర్గా డెఫినెట్గా మాట్లాడను, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన ప్రొడ్యూసర్ కాదు, నాకు అన్న, మా నాన్న తర్వాత నాకు ఇంకో నాన్న. సో అలాగే అంటే మా నాన్నగారి గురించి నన్ను మాట్లాడమంటే నేనేమి మాట్లాడ, నాకే జన్మనిచ్చిన తండ్రి గురించి నన్ను చెప్పమంటే చెప్పడానికి మాటలు రావు. అది ఏ కొడుకు కూడా ఏ తండ్రి గురించి
మాటలుగా చెప్పలేడు అనుభూతి. అలాగే మా అన్నతో కూడా నేను షేర్ చేసినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ మాటలతో ఎప్పుడూ చెప్పలేని అదొక అనుభూతే. అనుభూతి ఎప్పటికీ నాలోనే మిగిలిపోతుంది. నా చర్యలతో మీరు గ్రహిస్తే గ్రహించండి. థ్యాంక్స్ అ లాట్ అన్న ఫర్ బీయింగ్ అ గైడ్, ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, ఫర్ బీయింగ్ అ లాట్ ఇన్ మెనీ వేస్. వెల్, సో హ్యావింగ్ సెడ్ దిస్, మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖు మీ అందరినీ కలుస్తాం. ఈ చిత్రం నిజంగా అద్భుతమైన విజయం సాధించాలని ఇంకొకసారి ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ, ఎల్లప్పుడూ మా కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి మా అభిమాన సోదరులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులందరికీ మీరు అందిస్తున్నటువంటి మీ సహాయ సహకారాలని ఎల్లప్పుడూ ఇలాగే అందించాలని మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి కోరుకుంటూ, ఈ చిత్రానికి మా పిఆర్స్ అయినటువంటి మా వంశీ అండ్ మహేష్ని నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.